पगल वंडरफुल स्टोरी मंची डिफरेंट स्टोरी तो डिफरेंट असल डायरेक्टर गारु तोपाय निजंगा देवुल लांटि व्यक्ति इंत मंची स्टोरीस रायते एवरु अनुकोलेदु चाला अंटे चाला बागुंदी क्लास मास ऑडियंस मात्रं फुल गा कनेक्ट अयिपोयिंदि सिनिमा ఒక లెవెల్ లో ఉంది బ్రో అసలు సినిమా చూడాలా మీకు నిజంగా మీకు చాలా మంది సినిమా చూడలేదు సినిమా అంటే ఇలా ఉండాలి నరకాసుర అనే సినిమా అంటే ఇలా ఉండాలి సినిమాలు ఇలాంటి సినిమాలు చూడండి అద్దమైన సినిమాలు చూసారు మీకు బుద్ధుందో జ్ఞానం ఉందో నాకైతే అర్థం కాదు ఎప్పుడన్నా చెప్పుకోవద్దనే చెప్పలేదు అంటారు సినిమా మంచిగా ఉంది కాబట్టి చెప్తున్నా వెంకటయ్య సినిమా ఏ సినిమా అంటారు కదా నిజంగా చెప్తున్నా నరకాసుర సినిమా చాలా అంటే చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మూవీ ప్రతి ఒక్క చాలా బాగుంది క్యారెక్టర్ వైజ్ ఒక్కొక్క క్యారెక్టర్ వైజ్ చాలా డిఫరెంట్ గా ఉంది కెమెరామెన్ గారు అయితే అమ్మో ఇంకోటి అబ్బ ఆ క్యారెక్టర్ వైస్ గాని ఆ లొకేషన్స్ గాని ఆ ఫ్రేమ్స్ గాని అసలు చెప్పకర్లేదు మీకు ఇంతకన్నా ఈ సినిమా గురించి చెప్తున్నా అంటే ఏ లెవెల్ ఉందో మీరు ఊహించుకోరు చాలా అంటే చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ అన్న థాంక్యూ సో మచ్ చూసారు కదా మా హీరోయిన్స్ వచ్చారు అన్నా ఇప్పుడే నరకాసుర మూవీ చూసినా ఏముందరా మూవీ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలే బ్రో అంటే ఒక ఇచ్చాలంటే నార్మల్ చెప్తాం బ్రో కానీ ఇది బ్రో అసలు ఇలాంటి మూవీ నా లైఫ్ లో డైరెక్షన్ కానీ అంటే ప్రతి ఒక్క సీన్ మరదల్ యాక్టర్ మేడం ఏం యాక్టర్ కదా బావ కోసం ఆ సాక్రిఫైస్ చేయదారు అసలు ఏ మరదల పిల్ల ఏరు బ్రో ఈ పిల్ల వేసి తెల్ల బ్రో అరే మా ఏం చెప్పాలా ఐ లవ్ యూ మేడం ఇలాంటి మరదలు దొరికే లైఫ్ లో చాలు బ్రో ఇక ఏం కావాలి బ్రో మన లైఫ్ కి మీ యాక్టింగ్ సూపర్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి అంటే కష్టాలు తెలుసుకొని చేయడం అనేది సూపర్ బ్రో అంటే ఒక డిఫరెంట్ స్టోరీ బ్రో చాలా సినిమాలు చూసినాం రొమాన్స్ కొట్టుకోవడం ట్విస్ట్ ఎందుకు బ్రో ఒక మంచిగా చూసి ఎంజాయ్ చేసుకొని పోవాలంటే నరకాసుర మూవీకి అంటే చూడండి ఆల్ ద బెస్ట్ బహుత్ అచ్చా యాక్టింగ్ కరేదు హ్యాపీ అచ్చా కరే ఫిలిం మాత్రం చాలా బాగుందన్నా సూపర్ ఉంది ఎందుకంటే ఈ సినిమా మనం చూస్తుంటే స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ ఆ సినిమా చూస్తుంటే మనకి ఎట్లా అంటే మనకు ఒక కాంచన టూ కాంచన అలాంటి సినిమా మనకు అనిపిస్తే ఒక డిఫరెంట్ ఉంది ఒక ఇజ్రాయల్ సినిమా తీసుకొచ్చి డైరెక్టర్ ప్రెసెంటేషన్ చేసిండు అంటే అక్కడి నుంచి ఇజ్రాయల్ వచ్చి ఇక్కడ వచ్చి మనకి ఒక మనిషిని మామూలు మధ్యలో ఉండి హెల్ప్ చేయడం అన్నట్టు ఒక చూపించిన సినిమా హీరో యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది మడదల్ క్యారెక్టర్ వల్లండి మడదల్ చాలా బాగా చేసారు బావ ఎంత ప్రేమిస్తే ఒక మడదల్లో రియల్ గా చెప్తున్నా ప్రతి ఒక్క బావ అట్లా రియల్ గా ఉండాలి మడదలు అట్లా ప్రేమించాలి అంటే ప్రేమించాలంటే ఒక హార్ట్ లో ఉండాలి అది మడదల్ అని బావని ఆ రియల్ గా మీ దాంట్లో ఉన్నది బోత్ అచ్చే కరే యాక్టింగ్ సూపర్ కరే సూపర్ 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 నరకాసుర మూవీ ఇప్పుడే వచ్చిన అసలు ఏం ట్విస్ట్లు భయమా తెలుగు ఆడియన్స్ తో పెద్ద పెద్ద హై బడ్జెట్ మూవీ అవసరం లేదు మాకు కంటెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తాము మూవీ మాత్రం హైలైట్ ఉంది భయ అసలు మడదల్ క్యారెక్టర్ అబ్బా నాకు నచ్చిన అంటే అదే క్యారెక్టర్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రతి డైరెక్షన్ అంతా మంచిగా ఉంది భయ్య చెప్పడానికి ఏం లేదు చిన్న సినిమా పెద్ద సినిమా అనే ఏం లేదు కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు అయినా పెద్దగా ఉంటాయి ఆడియన్స్ ఎవరైనా ఆదరిస్తారు మూవీ మాత్రం వచ్చలేదు మేడం బాగా నరకాసుర మూవీ చూసాం అసలు సూపర్ ఉంది డైరెక్టర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు సెబాస్టియన్ సార్ సార్ రండి సార్ ఆటో కెమెరా చాలా పెద్ద హిట్ సార్ నిజంగా చాలా బాగా తీశారు ద వే ద యాక్టర్స్ హిట్ అండ్ ఫోటోగ్రఫీ సార్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు సినిమాకి అసలు సినిమా స్టోరీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది ద వే ఫస్ట్ నుంచి పోర్టర్ చేసిన విధానం అంతా కూడా చూసి స్టన్ అయిపోయిన అనమాట ఎవ్రీథింగ్ మెయిన్ యాక్టర్స్ మ్యూజిక్ బీజిఎం కానీ ఫస్ట్ ఆఫ్ కామెడీ అయితే సార్ వేరే లెవెల్ సార్ ఇచ్చి వాడేశారు ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ వచ్చే వాటికి టీఆర్స్ అనమాట ఇంకా అరే అసలు ఇంత సెన్సిటివ్ గా చాలా బాగా తీశారు మరదల్ క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ చాలా చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాను అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది ప్రతి బావలో ప్రతి మరదల్లో ఇండియన్స్ ఐ మీన్ తెలంగాణ ఆంధ్ర పీపుల్ అందరూ చూడాల్సిందే ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రక్షిత్ సార్ చాలా బాగా చేశారు యా సాంగ్స్ చాలా ఇప్పుడే నరకాసుర చూసిన సూపర్ డూపర్ హిట్ సినిమా బీజిఎం సూపర్
అన్నా పలాస హీరో సూపర్ హీరోయిన్ లో అయితే చాలా చాలా అంటే చాలా సూపర్ యాక్టింగ్ మలయాళం అంట వాళ్ళు తెలుగు పిల్ల తెలుగు ఆడపిల్ల లాగా చాలా సూపర్ గా ఉన్నారు డిఓపి గారు అయితే చాలా సూపర్ డిఓపి గారు ఈ కెమెరా బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్ ఇవన్నీ ఏడ తీసుకొచ్చారో చాలా చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి హీరో సూపర్ డూపర్ హిట్ సినిమా ప్రతి ఒక్కరు చూడదగ సినిమా నరకాసుర ఇది ప్యాన్ ఇండియా సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన నరకాసుర నరకాసుర సినిమా చూడండి బాగుంది ఓకే నరకాసుర టైటిల్ దగ్గరే సినిమా ఉంది బ్రో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో తీశారన్నమాట సినిమాలో అంటే మనకి ఆ టైటిల్ ఏ విధంగా ఉందో అంటే ఒక దేవునికి మనకి మధ్యలో జరిగే ఒక వార్ లాంటిది అనుకోవచ్చు సినిమా సో సినిమా హీరో మనకి రక్షిత్ గారు త్రూ అవుట్ మొత్తం ఒక్కడే అయి నడిపించినట్టు కనిపించింది అనమాట అంటే మనకు ఆ రేంజ్లో తీశారు సో స్టోరీ అయితే నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మెయిన్ మనకు వచ్చే కొన్ని చోట్ల బీజిఎం వస్తుంది ఆ బీజిఎం మాత్రం కిర్రా కనిపించింది బీజిఎం కావచ్చు మనకు సినిమాటోగ్రఫీ కావచ్చు ప్రతి ఒక్కటి అంటే ఫ్రేమ్స్ కూడా చాలా నీట్గా చాలా క్లియర్గా తీసి హీరో గారు అయితే మాత్రం చాలా యాక్టింగ్ విషయంలో మాత్రం ఇంకా అసలు ఇంకొక మాట అనేది లేదు ఆ రేంజ్లో వేశారు నాకు కొన్ని ఒక రెండు సాంగ్స్ చాలా బాగా నచ్చాయి సో సినిమా అయితే మాత్రం మనకి ఈ ప్లాట్ ఇది మనకి దేవుడికి మనిషికి మధ్యలో ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్ను మాత్రం చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అంటే మనకి గాడ్ అంటే ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టం కదా ఆ గాడ్ గురించి మనకి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ని చాలా నీట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారన్నమాట నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది అండ్ ఖచ్చితంగా ఇది థియేటర్లో వాచ్ చేయాల్సిన మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఆ విజువల్స్ కానీ ఆ టేకింగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది సో మిస్ అవ్వకండి థియేటర్లో వాచ్ చేయండి నరకాసుర చాలా అంటే చాలా అంటే డివోషనల్ మూమెంట్లో వెళ్ళే మూవీ ఇది ఒక ఒక పర్సన్ స్టోరీ టెల్లింగ్ చెప్తుంటే అసలు ఆ కామెడీ లెవెల్స్ కానీ థ్రిల్లింగ్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది మన రక్షిత్ అట్లూరి చాలా బాగా చేశాడు ఐడియల్ మనకి ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది అంటే దాంట్లో వచ్చే మన డివోషనల్లో వెళ్ళి జరిగే అన్ని అంటే దేవుడి గురించి కూడా చెప్పడం అనేది చాలా బాగుంది ఒక బాలయ్య తర్వాత ఒక దేవుడు స్టోరీ తీసింది అంటే వీలే అంత బాగుంది డివోషనల్గా కానీ హీరో ఎంత బాగా చేస్తాడు అసలు హీరో దేవుడికి హీరోకి ఏంటి సంబంధం గుడికి హీరోకి ఏంటి సంబంధం అనేది మూవీలో బాగా క్లియర్ కట్గా చూపించేశారు హాయ్ అన్న ఇప్పుడే నరకాసుర అనే మూవీ చూశాను ఈ మూవీలో ఏంటంటే మన హీరో రక్షిత్ గారు అండ్ హీరోయిన్ అండ్ హీరోయిన్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మన డైరెక్టర్ గారు సెబాస్టియన్ గారు నిజంగా మంచి కథను ఎంచుకున్నారు ఈ మూవీ కాన్సెప్ట్ ఈ మూవీ కంటెంట్ ఏంటంటే మామూలుగా హీరోకి మామూలుగా సినిమాలో ఉన్న హీరోకి ప్లస్ దేవుడికి హీరోకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి ఏందనేది అదే కాన్సెప్ట్ మీద చూపించారన్న నిజంగా ఏంటంటే ఇది ఒక సరికొత్త కంటెంట్తోనే ముందుకు తీసుకొని వచ్చారు ఈ మూవీని నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగుందన్న మూవీ లాస్ట్ ఈ 20 మినిట్స్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగా తీశారు నిజంగా ఇది ఒక కొత్త కంటెంట్తోని ముందుకు తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళకు అందరికీ నచ్చుతుందన్న ఈ మూవీని ఎవరు కూడా మిస్ చేయకండి అన్న అందరికీ మీ ఆడియన్స్ అందరికీ ఒక ఫుల్ మీల్స్ అన్న ఈ మూవీ నిజంగా మన డైరెక్టర్ సెబాస్టియన్ గారు మంచి కథను ఎంచుకొని మన ముందుకు తీసుకొచ్చారన్న చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు నిజంగా